ఆచార్య కొండా బాపూజీ అందరివాడన్నారు మంత్రి కేటీఆర్ స్వాతంత్ర్యానికి ముందు తర్వాత అనేక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారని గుర్తు చేశారు కేసీఆర్ తెలంగాణ పోరాట యోధులను సముచితంగా గౌరవిస్తున్నారని కేటీఆర్ సమైక్య రాష్ట్రంలో బాపూజీని అవమానించిన చోటే ఇవాళ ఆయన విగ్రహాన్ని సగౌరవంగా ఆవిష్కరించుకున్నామని చెప్పారు సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ అక్కడ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు జీవించిన బాపూజీ ఎన్నో రకాల పోరాటాల్లో పాల్గొన్న వ్యక్తి ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న వ్యక్తి నిజాం వ్యతిరేక పోరాటంలో రజాకారులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చాలా చురుకుగా పాల్గొన్న వ్యక్తి ఐలమ్మగారి భర్తను తీసుకుపోయి జైల్లో పెట్టినరు జైల్లో పెట్టినప్పుడు ఆనాడు కోర్టుకు పోయి కొట్లాడి ఆమె భర్తను విడిపించింది కూడా ఎవరో కాదు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారని విషయం ఇక్కడికి వచ్చినప్పుడు నాకు తెలిసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది అంటే ఉద్యమంలో తాను పాల్గొనడమే కాదు ఇతరులకు కూడా ఇతర ఉద్యమకారులకు కూడా అండగా నిలబడి ఎప్పటికప్పుడు వారికి కూడా అవసరమైతే సహాయపడి ఆ రకంగా పంతొమ్మిది వందల పదిహేను నుంచి మరి ఉద్యమంలో పాల్పంచుకుంటూ స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో ఆనాడు ఆసిఫాబాద్ నుంచి శాసనసభ్యుడిగా ఎంపికై తర్వాత ఏడు సార్లు వరుసగా శాసనసభ్యు శాసనసభలో కొనసాగుతూ మంత్రిగా ఆనాడు పదవీ బాధ్యతలు చేపట్టి మొదటి దశ తెలంగాణ ఉద్యమం వస్తే ఆ ఉద్యమంలో తన మంత్రి పదవిని ఒక గడ్డిపోచలాగా పారేసి తెలంగాణ ప్రజలకు అండగా నిలబడ్డ మహానుభావుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ ఆనాటి ఉద్యమ స్ఫూర్తి మొదటి దశలో అప్పుడు జరిగిన ఉద్యమానికి కర్కశంగా అప్పుడున్న ప్రభుత్వం అణచివేసిన తర్వాత రెండు వేల ఒకటి మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమం పునః ప్రారంభమైనప్పుడు తిరిగి ప్రారంభమైనప్పుడు మీరు ఎక్కడనో కాదు నా దగ్గరనే ఉండాలని చెప్పి ఆశ్రయం ఇచ్చింది కేసీఆర్ గారికి ఆశీర్వాదం ఇచ్చింది కూడా పెద్దలు కొండాలక్ష్మణ్ బాపూజీ గారన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఏ